కేర్ హాస్పిటల్లో తొలిసారిగా అత్యంత అరుదైన లివర్ అండ్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను తమ వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేశారని హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ వద్దపర్తి తెలిపారు. రామ్నగర్లోని కేర్ హాస్పిటల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ ఏవి వేణుగోపాల్ మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తాతాజీ అత్యంత అరుదైన జన్యుపరమైన సమస్యతో గత ఏడాది తనను సంప్రదించారని చెప్పారు. పూర్తి స్థాయిలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఒకేసారి కిడ్నీ కాలేయ మార్పిడి చేయడం అత్యంత క్లిష్టతరమైన చికిత్స కావడంతో అవయవాల కోసం జీవన్దాన్లో నమోదు చేసుకున్నామని అన్నారు. గత సంవత్సర కాలంగా డయాలసిస్ ద్వారా చికిత్స పొందుతున్న తాతాజీ కొరకు జీవన్దాన్ ద్వారా అవయవాలు సమకూరడంతో కేర్ హాస్పిటల్స్ చీఫ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ మహమ్మద్ నయీమ్ నేతృత్వంలో శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. ఈ సమావేశంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కె రవిశంకర్, డాక్టర్ సిహెచ్ సుబ్బారావు, డాక్టర్ హరిణి, పేషెంట్ తాతాజీ తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని అందరినీ ఒక అరుదైనటువంటి శస్త్రచికిత్స మేము ఒక 2 వారాల క్రితం కేర్ హాస్పిటల్లో నిర్వహించాం. దీని వివరాలు చెప్దామని మిమ్మల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. ఇది దేశంలోనే చాలా తక్కువ కేసులు. ఇప్పటి వరకు మొత్తం దేశం మొత్తమే చూసుకుంటే ఈ పర్టికులర్ కండిషన్కి కిడ్నీ లివర్ ఒకే సిట్టింగ్లో ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది చాలా అరుదుగా జరిగాయి. చాలా కొద్ది సెంటర్లు, అంటే వేడమే లెక్క పెట్టచ్చు ఇలాంటి సెంటర్స్ని. సో అలాంటి సెంటర్స్లో మాత్రమే ఇలాంటి క్లిష్టతరమైనటువంటి చికిత్స సాధ్యం. మేము ప్రౌడ్గా అనౌన్స్ చేస్తున్నాము, కేర్ హాస్పిటల్స్లో కొద్ది వారాల క్రితం సక్సెస్ఫుల్గా కిడ్నీ అండ్ లివర్ రెండింటినీ సైమల్టేనియస్గా ఒక 26 ఏళ్ల వ్యక్తికి మేము మార్చడం జరిగింది. ఇది ఆర్గన్స్, అంటే ఈ లివర్ అండ్ కిడ్నీ రెండు కూడా జీవన్దాన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ రాంబాబు గారు డైరెక్టర్గా ఉన్నారు దీనికి, వారి సహకారంతో ఈ ఆర్గన్స్ని ప్రొక్యూర్ చేసి ఈ పేషెంట్కి మేము పెట్టాము. ఈ 2 ఆర్గన్స్ కూడా లివర్ అండ్ కిడ్నీ రెండు సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నాయి. ఇది ఒక అరుదైనటువంటి జన్యుపరమైన లోపం. సో ఈ పేషెంట్కి చిన్నప్పటి నుంచి కూడా, అంటే 6 ఏళ్ల వయసు నుంచి కూడా కిడ్నీలో స్టోన్స్ మొదలయ్యాయి. సో ఈ కిడ్నీ స్టోన్స్ ఇతను 2-3 సార్లు ఆపరేషన్ చేయించుకుని రికరెంట్గా, అంటే మళ్ళీ మళ్ళీ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటే కొంతమంది డాక్టర్స్ని కలిశారు. ఆ డాక్టర్స్ కొన్ని సస్పెషన్స్ రేస్ చేసి నా దగ్గరికి పంపించడం జరిగింది. ఒక 1 ఇయర్ క్రితం నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు ఈ పేషెంట్కి కొన్ని టెస్టులు చేసి ఇతనికి ప్రైమరీ హైపరాక్సిలూరియా అనే డిసీజ్ ఉంది అని నిర్ధారించాం. సో దీనికి లివర్ నుంచి ఆ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో లివర్ ఫెయిల్ అవ్వకపోయినా ఈ లివర్ నుంచి ఆ ఎంజైమ్ బయటకు వచ్చి ఆ ఎంజైమ్ ద్వారా మనకి స్టోన్స్ ఫార్మ్ అవ్వకుండా చేస్తుంది. ఆ ఎంజైమ్ ఎప్పుడైతే రావట్లేదో అన్ని చోట్ల, అంటే కిడ్నీలో పర్టికులర్గా స్టోన్స్ ఫామ్ అవుతాయి అండ్ ఈవెన్చువల్గా కిడ్నీ ఫెయిల్ అవుతుంది. సో ఈ లివర్, అంటే ఎంజైమ్ని మనం రీప్లేస్ చేయాలంటే లివర్ని రీప్లేస్ చేయాలి. ఆల్రెడీ కిడ్నీ డ్యామేజ్ అయింది కాబట్టి కిడ్నీని రీప్లేస్ చేయాలి. సో ఈ రెండు కలిపి రీప్లేస్ చేయాలని డిసైడ్ చేసాం. 1 ఇయర్ క్రితం ఇతన్ని జీవన్దాన్లో మేము రిజిస్టర్ చేసాం. సో ఇది గవర్నమెంట్ నిబంధనలకు అనుగుణంగా జీవన్దాన్ ద్వారా మాకు ఈ 2 ఆర్గన్స్ని అలాట్ చేయడం జరిగింది. ఈ 2 ఆర్గన్స్ని 18వ తారీఖు అనుకుంటారు, సెప్టెంబర్. సో 18వ తారీఖున ఇది ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ఇది డాక్టర్ నయీమ్ గారు నా పక్కన ఉన్నారు. డాక్టర్ గారు మా లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, అలాగే యూరాలజీ సర్జన్ డాక్టర్ సుమన్ గారు ఉన్నారు మా పక్కన. సో ఆయన సహకారంతో, వీళ్ళిద్దరి సహకారంతో అండ్ నయీమ్ గారి నేతృత్వంలో డాక్టర్ రవిశంకర్ గారు మా ట్రాన్స్ప్లాంట్ సర్జన్, అలాగే క్రిటికల్ కేర్ అనస్థీషియా బృందం, మొత్తం కలిపి ఒక 14 మంది డాక్టర్స్ 14 గంటల పాటు శ్రమిస్తే ఈ 2 ట్రాన్స్ప్లాంట్స్, అంటే కిడ్నీ అండ్ లివర్ 2 సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంట్ చేయగలిగాం. సో ఈ పేషెంట్ 10వ రోజు ఇంటికి డిశ్చార్జ్ చేయగలిగాం సక్సెస్ఫుల్గా. మీ ముందు ప్రవేశపెడతాం కొద్దిసేపట్లో, చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాం. సర్జరీ చేస్తే ఎలాంటి పరిణామాలు వాళ్ళకి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది, భయాలు అవి లేకుండా వాళ్ళని కౌన్సిల్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ని ఇంత ప్రిపేర్డ్గా చేసి ఎంతో చాలా బ్యాక్ఎండ్లో చాలా వర్క్ ఉంది. ఈరోజు మీ ముందు మేము నిలబడగలిగామంటే అది నిజంగా బిగ్ టీమ్ వర్క్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేట్ ఆల్ ద మెడికల్ ఫ్రాటర్నిటీ టీమ్. ఇలాంటివి కేర్ హాస్పిటల్ కేర్ గ్రూప్ ద్వారా ఎన్నో
మా యూనిట్స్ లోనే ఎన్నో ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. కానీ ఇది ఒక విశిష్టమైన కేసు, ఎందుకంటే కిడ్నీ అండ్ లివర్ ఒకే పేషెంట్ కి ఒకే సిట్టింగ్ లో చాలా అరుదుగా, అంటే ఒక ఏమంటారు మెడికల్ పరిభాషలో హైపర్ ఆక్సిలూరియా, అది డాక్టర్స్ వివరిస్తారు ఇది ఏంటి అనేది. ఆ కండిషన్ మీద ఈ పేషెంట్ కి మేము సర్జరీ చేయడం జరిగింది. సో ఇది ఒక వన్ ఆఫ్ ద రేర్ అండ్ నిజంగా విశాఖపట్నంలో జరగడం అది ఇంకా గర్వకారణం మనందరికీ. సో మీ అందరి ద్వారా అది ఇంకా ప్రజలందరికీ చేరువ అవ్వాలి అండ్ ఈ టీం ద్వారా చాలా మంది పేషెంట్స్ కి లబ్ధి చేకూరాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ మా సర్జన్ డాక్టర్ నయీం గారు అండ్ టీం, మా కే బంజారా నుంచి వచ్చి, అలాగే మా ఇన్హౌస్ టీం డాక్టర్ రవి గారు, రవిశంకర్ గారు. As Dr. Venu has already said, this was a rare disease which is known as primary hyperoxaluria. And for this, we need to do both liver and kidney transplant because of the liver problem the kidney has also failed. So normally when you do a liver transplant, it itself is a major operation. It entails high risk. But when you are doing two transplants at the same time, liver and kidney at the same time, then the risk will be double. And on top of it, the disease is also very rare. The patient is already on dialysis. So the risk of infection and everything is also very high. And when you are transplanting two organs, the risk of rejection is also very high. So it overall makes it very complicated to have a double transplant in a patient with a rare disease who is already on dialysis. So despite all that, the patient did very well in the post-op period and they were able to discharge him. In 10 days, you can see him, how well he's doing. And I want to also emphasize the importance of organ donation. We use this platform for organ donation because you see, getting one donor within the family itself is very difficult. And getting two donors, like liver and kidney, taking from two donors within the family becomes all the more difficult. So, like in this family, there were no compatible donors within the family. కంటిన్యూగా నిద్ర కూడా ఉండేది కాదు నాకు. ఆపరేషన్ జరిగిన తర్వాత గేర్ హాస్పిటల్ అండ్ ఆపరేషన్ జరిగిన తర్వాత నేను నా కుటుంబ సభ్యులు కుటుంబమే చేసుకుని ప్రశాంతంగా పడుకున్నాం అంటే డాక్టర్ హైమ్ గారు, వేణుగోపాల్ సార్, సుబ్బారావు గారు, సాయి గారు, రవిశంకర్ సార్, అరుణ్య మహారాణ గారు, ఎల్టీ స్టాఫ్ అండ్ సిస్టర్స్ అందరూ నాకు బాగా సపోర్ట్ చేసి నన్ను కొద్దిగా ఆరోగ్యంగా జీవితాన్ని ఇచ్చారంటే ఈ డాక్టర్స్ పుణ్యమే. దేవుని కూడా విగ్రహాల రూపంలో చూసి నేను ఈరోజు డాక్టర్ రూపంలో తీరాస వడని నేను చూసాను. ముఖ్య కారకులందరికీ ధన్యవాదములు.